కాంగ్రెస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ దగ్గర కొంతమంది ఒకటే లొల్లి పంచాయతీ చేస్తుర్రబ్బా. హాగో మరి కేసీఆర్ సార్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా సుతలేడు కదా, మరి ఎందుకు కావచ్చు వాళ్ళు లొల్లి పెట్టేది? ఏది మనం సుత అడుచుకొని వద్దాం పార్రి. అరే ఏంది ఈడేమో జనాలు భగమో పైరు, ఓ అకలు ఏమైంది? చూస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ లెక్క కొడుతున్నది. హగో పోలీస్ అన్న కూడా వచ్చిండు, ఏమైంది ఓ అక్క? పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ ని అడుగుతాము? ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు? గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానీ అసలు ప్రతి ఊరికి బెడ్రూమ్ లో మంచిడు, మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని మనసలేడు? ఎంతగానమని ధర్నాలు చేస్తాము, ఎంతగానమని తిరుగుతాము, చెప్పులు అరిగిపోతున్నాయి ఆఫీస్ లో చుట్టూ తిరిగి తిరిగి. కలెక్టర్ ఆఫీస్ కు పోతే మీ గజ్వేలే వేస్తే మీ సిద్ధిపేట రమ్మంటే ఆడిపోతే మీ ఎంతగానమని చిన్న స్థాయి గజ్వేల్ కౌన్సిలర్ ఉన్నారు 20 మంది, ఒక 20 మంది గజ్వేల్ కాన్స్టెన్సీల ఒక కౌన్సిలర్ పట్టించుకోడు, ఒక ఎమ్మెల్యే అయి 3 సార్లు గెలిపించినాము. మా పేద ప్రజలు నువ్వు అర్థం చేసుకోక నీ కాన్స్టెన్సీ నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే మా పేదోళ్ళ బతుకులు ఏం కావాలి? మేము జెండాలు పట్టినాము, బ్యానర్లు మోసినాము, గజ్వేల్ గల్లీలో దిగినాము, ప్రచారం చేసినాము, హరీష్ రావుతో మాట్లాడినాము, మన ప్రతాప్ రెడ్డితో మాట్లాడినాము. ఇంతమందితో మాట్లాడితే పేద ప్రజలకు మీరు సేవ చేయండి, మీరు మాకు ఏం సాయం చేస్తారు? మీ దగ్గరకు మేము ఎందుకు వచ్చినాము? ఒక డిపార్ట్మెంట్ సహకరించాలి, ఒక పేద ప్రజలకు ఒక ఎమ్మెల్యే సహకరించాలి, సేకరించాలి మా పేద ప్రజలు. మా బతుకులేంది? నువ్వు ఏం సాయం చేసినావు? మాకు ముందుకు ఎందుకు వస్తలేవు? నీ దగ్గరకు వచ్చినా నీ పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఇయ్యరు? మరి మేము ప్రజలు మా కాదా? మేము మీ మనుషులు మా కాదా? మేము మీ క్రాండెడు, మీ వాటిలో మేము తిరిగినాము, మీకోసం వచ్చినాము. నువ్వు మాకు మీకు 3 సార్లు ఓటు వేసి ఒక ముస్లిం సోదరుము ఒక ఈద్ ముబారక్ చెప్పడానికి వస్తే నీకు ఒక పర్మిషన్ కావాలంటావు, ఓట్లకు వచ్చి ఏ పర్మిషన్ అడుగుతున్నావు సార్ మా ప్రజలను? నువ్వు ఎందుకో నీ దగ్గరకు వస్తే మమ్మల్ని ఒక తరిమి కొట్టినట్టు చిన్న చూపు చూస్తున్నావు, ఎందుకు సార్ మా బాధ తెలుసుకోవు? నువ్వు పేదోళ్ళ గజ్వేల్ల కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యంది, ఎందుకు సార్ మా గజ్వేల్లో నన్ను మా బాధ ఉచ్చుకొని చంపుతున్నావు? 3 సార్లు గజ్వేల్కి వెళ్ళి గెలిపిస్తే కనీసం మమ్మల్ని చూస్తలేడు, డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అని చెప్పి మమ్మలను నిండా ముంచిండు, అధికారం పోయినాక ఇప్పుడు ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటకు వస్తలేడు, మాకిచ్చిన మాట ఏమైంది అని గజ్వేల్ జనాలు మండిపడుతున్నారు మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద. మా సమస్యలు ఎమ్మడే పరిష్కరించాలి అని ఎర్రవల్లిలో ఉన్న కేసీఆర్ సార్ ఫామ్ హౌస్ కాడికి వచ్చి లొల్లికి దిగిర్రు డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. ఎమ్మడే మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇయ్యాలి, లేకపోతే ఇడికెళ్లి కదిలేదే లేదు అని కఠినంగా కూర్చున్నారు గజ్వేల్ జనాలు. కేసీఆర్ సార్ జాతకం అసలే బాలేదు పోరి. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినప్పుడు కాలు టెంకిరిగింది, గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లకు దుంకినప్పుడు మనసిరిగింది, ఇగో గిట్ల సొంత నియోజకవర్గం జనాలు సారు ఇంటి మీదకే పోయేసరికి టోటల్ గా సారు పరువే పోయింది అని అనుకుంటున్నారు అక్కడి జనాలు.